అతి పెద్ద నగరం మద్రాస్ బెంగళూరు హైదరాబాద్ ఆ స్థాయిలో పోటీ పడదగిన నగరం ఏదైనా ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటే అది ఒక విశాఖపట్నమే అంత ప్రధానమైనటువంటి నగరం నిన్న ఈ రోజు చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దానికి కారణం ఏంటి దానికి ప్రధానమైనటువంటి కారణం ఒక ప్రశాంత నగరమైనటువంటి విశాఖపట్నం ఒక అలజడి నగరంగా ఒక అశాంతి నగరంగా తయారయ్యే పరిస్థితి వాళ్ళు వస్తుంది అంటే దానికి కారణం జనసేన అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక అలజడి నగరంగా సృష్టించడానికి ప్రయత్నం ఇప్పటికీ కూడా అలజడి నగరంగానే సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఏమిటి ఆయన ఉద్దేశం ఏమిది సింపుల్ ప్యాకేజ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్యాకేజ్ తీసుకోవడం విశాఖపట్నం మీదకి వెళ్లి దాడి చేయటం విశాఖపట్నంలో అలజడి సృష్టించడం మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం మీదకి మహాపాదయాత్ర పేరుతో అమరావతి రైతుల పేరుతో ఒక అలజడిని పంపించాడు వాళ్ళు ఏం చేస్తున్నారు డైరెక్ట్ గా విశాఖపట్నం సూర్య దేవాలయానికి వెళ్ళట్లా నియోజకవర్గాల వారీగా తిరిగి రాజకీయాలు మాట్లాడుతూ వెళ్తున్నారు మధ్యలో తొడలు కొడుతున్నారు మీసాలు దిప్పుతున్నారు గందరగోళాలు చేస్తున్నారు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు విశాఖపట్నం వైపు వెళ్తూ దూసుకు వెళ్తున్నారు విశాఖపట్నం వైపు నిన్న ఉత్తరాంధ్ర ప్రయాణికం విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కులాలు మతాలు ప్రాంతీయాలకు అతీతంగా ఒక విధంగా చెప్పాలంటే రాజకీయాలకు అతీతంగా కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి పౌరులందరూ విద్యార్థులందరూ వ్యాపారస్తులందరూ కూడా కలిసికట్టుగా గర్జించారు మా విశాఖ మా విశాఖ రాజధాని కావాలి మా ఉత్తరాంధ్ర డెవలప్ కావాలి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మా విశాఖ కావాలి అని గర్జించాల్సిన పరిస్థితి ఎందుకని కాడడానికి వీల్లేదు అనేటువంటి ఒక వాదన చంద్రబాబు నాయుడు గారి వాదన రాయలసీమకు ఏమీ వెళ్ళడానికి వీల్లేదు ఉత్తరాంధ్రకి ఇవ్వడానికి వీల్లేదు అన్నీ కూడా విజయవాడలోనే కాదు అమరావతిలోనే ఉండాలి ఎందుకంటే మా భూములు అక్కడ ఉన్నాయి మా తాబేదారుల భూములు అక్కడ ఉన్నాయి మేము చెప్పినట్టే వినాలి రామోజీరావు గారు చెప్పినట్టు చంద్రబాబు చెప్పినట్టు జరగాల్సిందే ఎన్నేమైనా సరే మా ప్రాంతంలోనే ఉండాలి ఉంటారు మరొక చోటకు వెళ్ళడానికి వీల్లేదు అభివృద్ధి అభివృద్ధి వికేంద్రీకరణ కావడానికి వీల్లేదు కేంద్రీకృతమై మా ప్రాంతంలోనే ఉండాలనేటువంటి ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచన వలన ఇవాళ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి గర్జిస్తే ఇంతమంది ఎందుకు గర్జించారు అని ఆలోచించవలసింది పోయి వాళ్ళని అణిచివేయాలి వాళ్ళని తొక్కివేయాలి నాలుగు వైపుల నుంచి కూడా వారి మీద ప్రెషర్ చేయాలని నిన్న ఏం చేశారండి అక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఒకవైపున వీళ్ళు వెళ్తున్నారు కదా యాత్ర మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం అని పెట్టారు అక్కడ ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏం భాష మాట్లాడారో చూసిన వాళ్ళకంత అర్థమవుతుంది ఇన్ని పురాణాలు మాట్లాడారు ఆయన ఎవరు ఉత్తరాంధ్ర మాజీ మంత్రి గారు ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చారు మరి సరే అది వేరే విషయం వారి సంస్కృతి అది దాంతోపాటు నిన్న గర్జన బ్రహ్మాండంగా సక్సెస్ అయింది ఎవ్రీబడి నోస్ ఇట్ అద్భుతంగా జరిగింది లక్షలాది మంది ప్రజలు వచ్చారు ఇది వాస్తవం ఆయన ఒకరు చెబుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు అమ్మడు వచ్చాడు ఇంకో ఆయన ఆయన 10,000 మంది వచ్చారంట కళ్ళున్నాయో పోయినాయని ఇక నేను అర్థంగా అడుగుతా ఉన్నా ఇది ఇలా ఉంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఫ్లైట్లో వచ్చారు ఎందుకు వచ్చాడు జనవాణి వినిపించడానికి వచ్చాడంట జనవాణి కాదు తెలుగుదేశం వాణి బాబు వాణి వినిపించడానికి ఉటాహుటిని వచ్చాడు అదేమంటే నేను 4 రోజుల క్రితమే 3 నెలల క్రితమే నేను నిర్ణయించుకున్నాను అందుకని వచ్చాను పోస్ట్ పోన్ చేసుకోవడానికి వీల్లేదు ఏ విజయవాడలో జనవాణి చేశావు తిరుపతిలో జనవాణి చేశావు నిన్న ఎవరిని అడ్డుకున్నాడు అడ్డుకోలేదే ఇక్కడ మాత్రం అడ్డుకోవాలి ఎవడనుకుంటాడు ఒక అత్యంత కీలకమైనటువంటి గర్జన జరుగుతున్నటువంటి సమయంలో నువ్వు వెళ్ళావు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్యాకేజ్ తీసుకుని ఆయనకు కాల్ షీట్ ఇచ్చావు ఒక 3 రోజులు కాల్ షీటు ఆ 3 రోజులు కాల్ షీట్లో నిన్న ఉదయం దిగటం నిన్న మధ్యాహ్నం దిగావు బాగానే ఉంది ఏం జరిగిందండి అక్కడ గర్జనకు వెళ్ళి
వస్తున్నటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు రోజా గారు, జోగి రమేష్ గారు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డి గారు ఎయిర్పోర్ట్కి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఇన్ని చూడటానికి వస్తున్నారా? జనసేన వాళ్ళని పలకరించడానికి వస్తున్నారా? అక్కడ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని తిరిగి మళ్ళా గమ్యానికి వెళ్ళాలనే ఉద్దేశంతో వస్తుంటే ఏం జరిగిందండి? ఏం చేశారండి మీరు? మా మంత్రుల మీద దాడి చేస్తారా? మా టీడీడీ బోర్డు చైర్మన్ మీద దాడి చేస్తారా? దాడి చేసి అద్దాలు పగలగొడతారా? ఇష్టం వచ్చినట్టుగా రోజాని బూతులు తిడతారా? ఏమిటి సంస్కృతిని అడుగుతా ఉన్నా? చెప్పు దీనికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం అంటే చెప్పేది లేదు. ఒక్కరోని కొట్టారు, తలకాయ పగిలిపోయింది, బీభత్సం చేశారు. అక్కడ అక్కడన్నీ పగల కొట్టేశారు. ఇదేనా మీ సంస్కృతి? అవునులే, మీ సంస్కృతి ఇంతకన్నా ఏముంటుంది? ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు తుపాకీ పిచ్చుకుని దక్కన్ క్రానికల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కాల్చేస్తా పేల్చేస్తా అని మాట్లాడాడే. అలాంటి నాయకత్వంలో ఉన్నటువంటి జనసేన ఇంతకన్నా ఏం చేస్తుంది? మా మంత్రుల మీద దాడి చేశారు, మా టీడీడీ బోర్డు చైర్మన్ మీద దాడి చేశారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, కర్రలు చీపుర్లు పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు, మా వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారు? సన్మానం చేయాల చెప్పండి. శాలువాలు కప్పి వాళ్ళందరికీ దండలు వేసి మా మంత్రుల మీద, మా ఎమ్మెల్యేల మీద మీరు దాడి చేశారు, మా కుర్రలను కొడితే మీకు సన్మానం చేయాలని అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు మీకు సన్మానం చేస్తాడు, ఏం అనుమానం లేదు. ఎందుకంటే ఈ దాడి చేయించారు కదా మీరు. చంద్రబాబు నాయుడు గారికి చేతులకి నొప్పి లేకోకుండా మీరు దాడి చేయించారు, తగాదా పెట్టించారు, సన్మానం చేస్తాడు. రేపు వెళ్ళిన తర్వాత మీకు ఆర్థిక సన్మానం కూడా చంద్రబాబు నాయుడు గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారని మనం చేస్తున్నాం. ఇంత దారుణంగా మీరు ప్రవర్తించి అదేమంటే, నిన్న ఒక్క విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా, విశాఖ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ ఆలోచించవలసినటువంటి అంశం, ఒకసారి మా ఎమ్మెల్యేల మీద, మా మంత్రుల మీద, మా నాయకుల మీద మీరు దాడి చేస్తే మన ఊరేగింపుకి వెళ్తాడంట. ఎవరు పవన్ కళ్యాణ్? ఎక్కడి నుంచి ఊరేగింపుగా వెళ్తాడంట, ఎక్కడికి? నోవాటెల్కి వెళ్ళిస్తారండి. ఎట్లా వెళ్తారండి? అంత ఉద్రిక్త పరిస్థితి ఉన్నప్పుడు మా మంత్రుల మీద దాడులు చేసి కొట్టిన తర్వాత ఎవడో ఒక నీ మీద రాయేస్తాడు కదా ఈడ, అంత మహాజనంలో వేస్తాది మా మీద వస్తారా? దానికోసం ఊరేగింపు వద్దే అంటే నన్ను ఊరేగింపు వద్దు అంటున్నారు. నా ప్రజలు చూడటానికి వచ్చారు. ఏం నుంచి చూడటానికి వచ్చింది? నువ్వు బజారం వెళ్తే నువ్వు చూడటానికి చాలా మంది వస్తారు, ఆలయంలో కూడా చూడటానికి చాలా మంది వస్తారు, సినిమా యాక్టర్ వెళ్తుంటే చూడటానికి వస్తారు. అయితే నేను చూడటానికి, నన్ను చూడటానికి కూడా జనాన్ని రానివ్వలేదని ఆయన అమ్మట వచ్చిన ఒక కద్దరు నాయకుడు చెప్తున్నాడు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. మీరు ఆజ్యం పోసి అహింసను ప్రోత్సహించి మళ్ళీ ఇవాళ వెళ్ళి మేము జనవాణి వినిపిస్తాం అంటే అరెస్ట్ చేస్తారండి. మంత్రులు కొట్టినప్పుడు మేము కాముగా కూర్చుంటామా? ప్రభుత్వం ఉంది, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతూ ఉంది, ఫెయిల్ అవుతున్నప్పుడు దాన్ని సరిదిద్దవలసినటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగానికి ఉంది. ఎవరైతే దాడులు చేశారో వారిని విచారించవలసిన అవసరం ఉంది, వారిని కోర్టులో పెట్టవలసిన బాధ్యత ఉంది. ఆ తర్వాత కోర్టు వదిలేస్తుందో బెయిల్ మీద తీసుకుంటారో దట్స్ డిఫరెంట్ మ్యాటర్. దాని మీద విచారణ జరుగుతుంది. అసాంఘిక శక్తులను అణిచివేయవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి ఉంది. అసాంఘిక శక్తులకు నాయకత్వం వహిస్తున్నటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారు దీనికి మూల్యం చెల్లించవలసినటువంటి అవసరం ఉంటుందని కూడా మనవి చేస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళా నోవాటెల్లో ఉన్నారు, ఆ బీచ్ దగ్గర జనం చేరారు, దాన్ని చూసి రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, యువకులు, సినిమా మోదిలో ఉన్నవాళ్ళు, లేదా మా కులం మా కులం అని ఎగబడేవాళ్ళు, ఇది పద్ధతి కాదు. రాజకీయాలు రాజకీయాలుగా చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి, తప్ప ఈ విధమైనటువంటి విధానం చేసేటటువంటి కార్యక్రమం చేయడానికి వీల్లేదు. ఎందుకండి పవన్ కళ్యాణ్ గారు నాకు అర్థం కాదా? జనవాణి నిర్ణయం వినిపించాలా మీరు? ఇవాళ్లే పెట్టాలా? అదే ఉంటే 3 నెలల క్రితమే నిర్ణయించుకున్నాం. ఎన్ని 3 నెలల క్రితం మీరు నిర్ణయించుకుందో నాకు అర్థం కాలేదు. ఎక్కడ నిర్ణయించుకున్నారు? మేము 15వ తారీఖున గర్జనాన్ని ప్రకటించిన తర్వాత మీరు మొదలెట్టారు. చంద్రబాబు నాయుడు గారు మీకు ప్యాకేజ్ ఇచ్చారు, మీరు వెళ్ళారు, ఆ గర్జన్ను డైవర్ట్ చేస్తానని ప్రామిస్ చేశారు, డైవర్ట్ చేసే కార్యక్రమం మీరు చేస్తున్నారు. ఏవి డైవర్ట్ చేసినా ఉత్తరాంధ్ర ప్రజల మనసుల్లో ఉన్నటువంటి విషయాలను మీరు చెరపలేరు. మీరు ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇవాళ చేస్తున్నారు. ఇక్కడ నుంచి నేను చెప్పే మొన్న కూడా ఉల్లు పరిచిన వాళ్ళ పాదయాత్ర వెళుతుంది,
దానికి నీవు మద్దతు. నువ్వు ఒక బానిసవి, బానిస మద్దతు. ఒళ్ళు బలిసిన వారికి, పాదయాత్ర చేస్తున్న ఒళ్ళు బలిసిన వారికి ఒక బానిస మద్దతు లాగా ఉంది ఇది. నువ్వు చంద్రబాబు నాయుడికి బానిసగా పనిచేస్తున్నావు ఇవాళ. ఎందుకు ఇదే రోజున ఎందుకు వెళ్ళాలి? ఒకవైపున రౌండ్ టేబుల్, ఒకవైపున జనవాణి, ఒకవైపున గర్జన, మీరేమో మా మంత్రుల మీద దాడి. ఈ తప్పు మాదా? ఏమిటి అన్యాయం అడుగుతా ఉన్నా? ఏమిటి సైకో చేస్తాయని అడుగుతా ఉన్నా? అదేమంటే నేను చెప్పాను నిన్నే, నిన్న పిచ్ కూడా చేశా పవన్ కళ్యాణ్ గారు దీనికి సమాధానం చెప్పాలి అని. చెప్పావా? చెప్పరా. అదేమంటే కోడికత్తి లాంటి డ్రామా అంట, మేమే చేసుకున్నామంట. ఏమండి అర్థం ఉందా దీనికి? ఎయిర్పోర్ట్ దగ్గర చాలా విజువల్స్ వచ్చాయి, వచ్చింది కూడా నీకు సంబంధించిన మీడియాలో కూడా వచ్చాయి, మీ చంద్రబాబు నాయుడు గారి మీడియాలో కూడా వచ్చాయి. దానికి ఏమంటావు? దాన్ని ఖండించావా? అయ్యా ఉద్రేకపడకండి సోదరులారా అని చెప్పావా? చెప్పరా. రెచ్చగొట్టు, రెచ్చగొట్టి 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 ఏం చేస్తావు? భస్మాసుర హస్తంలాగా నీ నెత్తి మీద నువ్వే చెయ్యి పెట్టుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇలాంటి అసాంఘిక చర్యలను ఖండించవలసినటువంటి బాధ్యత ఏ రాజకీయ నాయకుడికైనా ఉంటుంది. ఇవాళేదో సుబ్బారెడ్డిని కొట్టారు, ఆయన అద్దాల పాలు కొట్టారు, రోజా గారిని తిట్టారు, మన రమేష్ గారి మీద గడ్డలేశారని సంకలు గుద్దుకుంటున్నాయో. ఆ ప్రమాదాలు మళ్ళా వస్తాయి, వాడిని అణచివేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవాళ విచారణ చేయాలి, ఎవరైతే చేశారో వాళ్ళ మీద విచారణ చేయాలి, దోషుల్ని పట్టుకోవాలి, వాళ్ళని శిక్షించాలి. ఇలా చేస్తే ఇలాంటి ప్రమాదం వస్తుందనే విషయాన్ని చెప్పవలసినటువంటి బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానికి ఉంటుంది. దీనికి తోడు మళ్ళా మీ ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ ఫైవ్, చంద్రబాబుకి ఏది సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ మళ్ళీ నీకు సపోర్టింగ్. గందరగోళం, ఫీల్ అయిపోయింది గర్జన. ఏం ఫీల్ అయింది గర్జన? వెళ్ళొచ్చారు కదా, మిత్రులందరూ వెళ్ళారు కదా, చాలామంది టీవీలు వాళ్ళు. ఎంత బ్రహ్మాండంగా జరిగింది, ఎంత కమిటెడ్గా వచ్చారు ప్రజలు అక్కడ. ఈ విధంగా ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నటువంటి పార్టీ జనసేన, ఇది జనసేన కాదు, ఇది బాబు సేనని పెట్టుకోవడం మంచిది, లేదా అశాంతిని సృష్టించే సేనని పెట్టుకోవడం మంచిది. నాకు అర్థం కాలేదండి. సైనికులేంటి కార్యకర్తలు అంటారు అన్ని పార్టీల్లో, ఈ పార్టీలో సైనికులు అంట. సైనికులు అంటే మంచి డ్రెస్ వేసుకుని తుబ్బాకు బీ తిరుగుతారా, కాల్చి పారేస్తారా, ఏంది బాబు? సైనికులు, జన సైనికులు రాళ్ళు వేస్తారా, నోవాటల మీద బాల కొడతారా, నోవాటల మీదకి వెళ్తారా? బీచ్కి అశేష ప్రజానీకం వస్తున్నది ఇవాళ సండే, వాళ్ళని భయభ్రాంతులు చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచి చేతులు ఊపుతా ఉంటే కింద కేకలేస్తున్నారు కుర్రోళ్ళు. గడ్లేస్తారా? ఏమిటిది? చూస్తూ సహిస్తూ పోలీస్ యంత్రాంగం ఊరుకోదు, ఖబర్దార్, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ప్రవర్తన చేయండి అంతే తప్ప, ఏదో పిచ్చి పిచ్చి వేషాలు వేసి, రాళ్ళు వేసి, కర్రలు పెట్టి, చీపుర్లు పెట్టి, టీవీలో చీపుర్లు పెట్టారు మొన్న. బుద్ధి ఉందా మీకు? ఖండించారా దాన్ని? అమరణ ఎంత చీపుర్లు పెట్టుకుని ఒక ఆమె వస్తుంది, అవన్నీ ట్రోల్ చేస్తున్నారు. ఏం నాకు అర్థం కాల? హింసను ప్రేరేపిస్తున్నటువంటి ఏ రాజకీయ పార్టీ బతికి బట్ట కట్టినటువంటి చరిత్ర లేదు, అది చంద్రబాబు బాగా తెలుసు. అందుకని నీ చేత హింసను ప్రోత్సహించే కార్యక్రమం ప్యాకేజ్ ఇస్తే నువ్వు పోతే నువ్వు పోతావని, అంతేగా నువ్వేమో ప్యాకేజ్ తీసుకుంటున్నావు. ఏమిటి ఈ కర్మ నాకు అర్థం కాదు. ఆలోచించుకోండి, జన సైనికులు ఆలోచించుకోండి, వీర మహిళలు ఆలోచించుకోండి. మీరు చేస్తున్నది తప్పు. ఉత్తరాంధ్రకి ఎంతమంది ఏందనుకున్నా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉత్తరాంధ్రకి వస్తుంది, విశాఖపట్నం అభివృద్ధిని ఎవ్వడు ఆపలేడు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం.